హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నా హెల్త్ సెట్ అయ్యాక నా రొటీన్ లైఫ్ అయితే చాలా సూపర్గా డిజైన్ చేసుకున్నానండి చాలా బాగుంది హెల్దీ లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్నాను అనమాట నేను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అని అంటే దయచేసి ఎవ్వరు కూడా బాధపడొద్దు ఏంటంటే తెలిసి తెలియక ఏదైనా చేసి ఉంటే మీరు మీరు సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఎవ్వరు ఏమనుకోవద్దు మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలుసు మీ అందరినీ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నేను ట్రీట్ చేస్తాను సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ మంచి కోసమే ఈ వీడియో చేస్తున్నా నేను ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మీరేంటనేది మీకు అర్థమవుతుంది మీరేం చేయాలనేది మీకు అర్థమవుతుంది ఏం లేదండి నేను ఏదైనా శారీ కట్టుకుని వీడియో చేసినప్పుడు శారీ బాగుందక్క శారీస్ మంచిగా కడుతున్నారు మీరు కామెంట్స్ ఎట్లా వస్తాయి అని అంటే మీ శారీ కట్టడం చాలా బాగుంది మీరు శారీ కట్టుకుని కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు మీరు శారీస్ మంచి మీ శారీ సెలక్షన్ చాలా బాగుంటుందండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అక్కడి వరకు ఓకే అండి ఇంకొంతమంది కొంచెం ముందుకెళ్ళి అక్క నాకు ఒక టూ శారీస్ పంపించండి అక్క నాకు ఒక టూ శారీస్ పంపించండి ఎంతమంది ఎన్ని కామెంట్లు చాలామందికి కూడా వస్తుండొచ్చు నేను అసలు ఈ వీడియో చేద్దామని చెప్పేసి వన్ వీక్ నుంచి అనుకుంటున్నా నేను నాకు కుదరక నేను చేయట్లేదు సో అట్లా అడగడము ఇంకొకటి అమౌంట్ అడుగుతున్నారండి ఇక్కడ యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా అమౌంట్ ఎట్లా అడుగుతున్నారంటే చాలా సిల్లి సిల్లి రీజన్స్ తోటి అమౌంట్ అడుగుతున్నారు నేను గుర్తుండదేమో మళ్ళీ మీకు చెప్పడానికి అని చెప్పేసి నేను పాయింట్స్ రాసుకున్నాను ఇప్పుడు నేను ఈ కామెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసి నేను ఇందులో పెట్టచ్చు కానీ వాళ్ళు ఎంత బాధపడతారు సో అక్క ఏంటి మేము ప్రైవేట్గా మెసేజ్ పెడితే పర్సనల్గా మెసేజ్ పెడితే మీరు ఇట్లా చేశారు అని అంటారు సో నేను ఎందుకు నేను ఇవన్నీ టాపిక్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ నేను ఎందుక మెన్షన్ చేస్తున్నాను అంటే మీరు లైఫ్లో ఎప్పుడు కూడా మీరు ఇంకొకసారి ఇట్లా చేయొద్దు ఏంటంట ప్రాబ్లం చూడండి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది నాకు అక్క మేము ఫ్రెండ్స్ అందరము గెట్ టుగెదర్ అవుదాం అనుకుంటున్నాము నాకు ఒక టూ థౌజండ్ సెండ్ చేయవా అక్క అని చెప్పేసి అడుగుతున్నా ఇంకొకరు డైరెక్ట్గా అక్క ఒక వెయ్యి రూపాయలు ఉంటాయేవాక చాలా అర్జెంట్ వాళ్ళ హస్బెండ్ లేడంట వాళ్ళ హస్బెండ్ లేడు ఇద్దరు పిల్లలు ఉన్నారు స్కూల్ ఫీజు కట్టాలి మీరు హెల్ప్ చేయండి మళ్ళీ ఏంటి థౌజండ్స్లో మళ్ళీ ఇంకొకరు ఏంటి ఆన్లైన్లో ఏదో లింక్ క్లిక్ చేసిందంట ఆన్లైన్లో ఏదో లింక్ క్లిక్ చేస్తే సిక్స్టీ థౌజండ్ పోయినాయి అంట ఈమె అకౌంట్లోకి వెళ్ళి ఆ సిక్స్టీ థౌజండ్ నేను ఈమెకి ఇస్తే ఈమె త్రీ మంత్స్లో జాబ్ సెట్ చేసుకొని జాబ్ చేసి నాకు ఆ అమౌంట్ రిటర్న్ ఇస్తుందంట ఇంట్లో వాళ్ళ హస్బెండ్కి తెలిస్తే వాళ్ళ హస్బెండ్ ఈమెను వదిలేస్తాడంట మా ఇంటి దగ్గర పూర్ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది మీరు యూజ్ చేసిన శారీస్ అయినా పర్వాలేదు యూజ్ చేసిన శారీస్ ఎట్లు ఇస్తారండి పెళ్ళయ్యే అమ్మాయికి ఒక మాట చెప్పండి మీరు యూజ్ చేసిన శారీస్ ఇప్పుడు పెళ్లి చేసే అమ్మాయికి ఇస్తారా పూర్ ఫ్యామిలీ నేను ఎందుకు ఇవ్వాలి మీరు ఇవ్వచ్చు కదా మీరు నాకెందుకు మెసేజ్ పెట్టాలి మీరే మీరే చేయొచ్చు కదా హెల్ప్ ఏదో మీరు నన్ను హెల్ప్ చేసి నా త్రూ మీరు తీసుకొని మీరు ఇవ్వాల్సిన అవసరం నేనేం ట్రస్ట్ నడపట్లేదు కదా శారీస్ ఈ మధ్య అందరూ ఈ కొలాబరేషన్స్ చేస్తున్నప్పటి నుంచి శారీస్ మీద పడ్డారు అక్క నాకు ఒక టూ శారీస్ పంపించావా నువ్వు యూజ్ చేసి నేనా పర్వాలేదు అంట మళ్ళీ ఇంకోటి ఏంటి జస్ట్ టైంపాస్కి మెసేజ్ పెడతానంటే ఒక ఆమె అయితే వాయిస్ మెసేజ్లు పెడుతుంది ఆమె ఆమె ఏంటి తెలుసా సరదాగా ఇలా ఎట్లా పెడుతుందంటే ఆ మెసేజ్లు నాకు ఆ వాయిస్ రికార్డు వింటే మస్తు వస్తుంది నాకు వీటన్నిటికీ ఇప్పుడు ఈ మెసేజ్లు చేసిన వాళ్ళందరూ వీళ్ళకి నేను రెస్పాండ్ అవ్వకపోతే డైరెక్ట్ కాల్ చేస్తాను నాకు వీళ్ళ కాల్స్ ఇవన్నీ చూసుకుని వా అమ్మో ఎవరో ఏంటో అసలు ఏంటనేది చూస్తే మెసేజ్ అప్పుడు చూస్తే దాంట్లో ఇంత ఇంకోటి ఏంటి ఆమె ఆ వాయిస్ రికార్డులు ఏం పెడతా మేడం మీరు మంచిగా ఉన్నారు కదా మంచిగా వీడియోస్ చేస్తున్నారు చీరలు అవన్నీ చేస్తున్నారు కదా మీరు జిమ్ కూడా రన్ చేస్తున్నారు కదా మాకు ఏదైనా హెల్ప్ చేయవచ్చు కదా మేడం ఇంత సింపుల్ తెలుసా ఒక్కసారి కాదు ఇంకా చేస్తూనే ఉంటారు నా బయోలో నేను కాంటాక్ట్ నెంబర్ పెట్టా కాంటాక్ట్ నెంబర్ పెడితే కాంటాక్ట్ నెంబర్కి కూడా డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్లు హెల్ప్ చేయమని చెప్పేసి మళ్ళీ రీసెంట్గా ఎవరు మొన్న డబ్బులైన టెన్ ల్యాక్స్ ఏదో ఏదో నువ్వు ఏదో ఫ్రాడ్ చేసిండ్రు నాకు టెన్ ల్యాక్స్ పోయింది అంటే టెన్ ల్యాక్స్ పోతే నేనేం చేయాలండి నేనేం చేస్తాను మీరు ఏదో గేమ్ ఆడిబొట్టుకోవడము లేకపోతే ఏదో చేస్తున్నారంట చేసి నాకు మెసేజ్ చేస్తున్నాను నేనేం చేయాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి వాళ్ళు వాళ్ళు లేదంటే సైబర్ క్రైమ్కి చేయండి మీరు చేయాల్సిన అన్ని మిస్టేక్స్ అన్నీ మీరు చేస్తారు నన్ను అడిగితే నేనేం చేయాలి మీ వెనక మీ ప్రాబ్లం చుట్టూ నేను తిరుక్కుంటుండాలా నాకేం పని లేదా సో అసలు యాక్చువల్గా ఒకటండి ఇప్పుడు ఈ కామెంట్లో ఈ శారీస్ అడిగిన వాళ్ళు డబ్బులు అడిగిన వాళ్ళు వీళ్ళందరినీ వీళ్ళ ఏంటి వీళ్ళ ఇప్పుడు మనము ఎవరైనా మనల్ని ఏమైనా అడిగినప్పుడు మనకు మెసేజ్ చేసినప్పుడు వీళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాం మనం ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వీడియోస్ అన్ని యాజ్ స్టేజ్గా మంచిగా సరదాగా వీడియోస్ చేస్తూ ఉంటారు టెన్ థౌసండ్ లేని సెల్ మొబైల్ ఎవరు వాడట్లేరు మినిమమ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ నుంచి ఇవి ఎంత ఎంతైనా ఎంతవరకు వాళ్ళ స్తోమత ఎంత ఉంటే అంత కొనుక్కుంటారు మళ్ళీ అందులో ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకుంటారు నెట్ బ్యాలెన్స్ మంచి యూజ్ చేసుకొని రీల్స్ కూడా చేస్తున్నారు మీరు మీకు మేము ఎట్లా హెల్ప్ చేస్తాము మీరు నిజంగా హెల్ప్ పొందే పొజిషన్లో మీరున్నారా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అసలు మీకు కొంచెం కూడా అనిపించట్లేదా ఎంత ప్రొఫెషనల్గా మీరు మెసేజ్ పెట్టి ఎంత అంటే ఏదో అప్డేట్ వర్షన్లో అడుక్కుంటున్నారు ఏదో మూవీ ఉంది కదా మహేష్ బాబుది పోకిరు సినిమాలో మన ఆలిగారు చేసినారు కదా సో అట్లా అనిపిస్తుంది నాకు వీళ్ళందర్ని చూస్తుంటే ఆయనే ఎట్లా వాళ్ళందరూ ఎట్లా ఉంటారు వాళ్ళు సేమ్ సేమ్ అట్లనే ఉంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అడగడము ఇవన్నీ చేస్తుంటే ఇంకొకటి రీసెంట్గా ఏమైంది మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు అంట వీళ్ళు వీళ్ళు ఎగ్జామ్ ఫీజులు కట్టడానికి అమౌంట్ పంపించాలంట మాకు లాస్ట్ డేటు ఇవాళ మేము ఇవాళ ఎగ్జామ్ ఫీజు కడితేనే రేపు ఎగ్జామ్ రాయగలుగుతాం అంటే అర్జెంటుగా నేను వేయడానికి ఏంటి మీ ఫ్యామిలీ మెంబర్నా లేకపోతే ఏమైనా మీకోసం రెడీగా పెట్టుకొని ఉన్నానా నేను ఏ ఎట్లా ఎట్లా అడగబుద్దు అవుతుంది అట్లా ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి దేవుడు రెండు చేతులు కాళ్ళు ఇచ్చిండు కానీ మిమ్మల్ని ఇట్లా అడుక్కోమనిచ్చిండ ఇప్పుడు ఇది దీన్ని ఏమంటారు అడుక్కోవడం అని అంటారు కదా ఇట్లా ఇట్లా అడగడం ఏంటి అసలు కాదండి మీ పేరెంట్స్ మీకు ఇట్లానే ఇదే నేర్పించరా మిమ్మల్ని కష్టపడమని కష్టపడి సంపాదించుకొని మీరు లైఫ్లో సెటిల్ కావమని చెప్పి చెప్పిండ్రా లేకపోతే మీరు ఇట్లా ఇప్పుడు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులకు తెలిస్తే ఎంత బాధపడతారు రేపటి రోజు మీ పిల్లలకు మీరేం చెప్తారు మీరు ఇట్లానే అడుక్కోమని చెప్తారా మీరు కష్టపడితేనే కదండి మీ పిల్లలు కూడా కష్టపడేది నేను నేనేం చేసిందని చెప్పండి నేను ఎంత కష్టపడుతుంటే నాకు ఒక్కొక్క రూపాయి వస్తుంది చెప్పండి నేను ఎంత పని చేసి నేను ఎంత కష్టపడుతుంది తెలుసా మీకు అసలు నేను మార్నింగ్ నుంచి నైట్ నైట్ వరకు నేను ఈ వీడియోస్ చేయడం పక్కన పెట్టేసేయండి సరే ఈ వీడియోస్ మీకు లెక్కను లేదు నేను ఆ పక్కన పెట్టేసేయండి నా కష్టం ఏంటో తెలుసా మీకు నేను ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా మీకు తెలుసా ఇంత పూర్ ఫ్యామిలీ నుంచి నాకేం పెద్ద వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఏమి లేవు నాకు అక్కడైనా సరే ఇక్కడైనా సరే నేను కష్టపడాల్సే వస్తుంది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా నేను కష్టపడాల్సే వస్తుంది నేను కష్టపడితేనే నేను ఈ ఐదేళ్లతోటి నేను అన్నం తినగలుగుతున్నా నేను కష్టపడాలి నేను మా హస్బెండ్ మేము కష్టపడి మా పనులు మేము చేసుకుంటున్నామండి నా కొలాబరేషన్స్ నేను ఎందుకు చేస్తున్నాను తెలుసా నేను నా స్తోమతకి తగినట్టుగా నా కింద స్థాయి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కొలాబరేషన్స్ చేస్తున్నా కొలాబరేషన్స్ నేను చేసి నేను కొంతమంది నేను కొలాబరేషన్స్ చేస్తుంటే కూడా మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా కొలాబరేషన్స్ ఎందుకు చేస్తున్నారు మేడం అని కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈమెకేంటి ఈమెకి చీరలు ఫ్రీగా వస్తుంది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది నేను ఆ చీరలు నేను కట్టుకోనండి ఏదో ఒకటో రెండో నాకు నచ్చిన నేను తీసుకుంటాను తప్ప నేను అన్ని శారీస్ జమ చేసి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండారండి వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది ఒకటో రెండో చీరలు నేను ఇస్తాను మా ఫ్యామిలీలో కానీ నేను మిగతా శారీస్ అని నేను శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ జమ చేసి నేను ఎవరైతే దాన్ దానికి అర్హులో ఆ శారీస్ కట్టుకోవడానికి ఆ డ్రెస్సెస్ తీసుకోవడానికి ఎవరైతే అర్హులో అంటే అంత పేదరికంతో బాధపడుతున్నారో వాళ్ళ అవసరాన్ని బట్టి నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను మీకు తెలుసు ఆ విషయం నేను ఇవన్నీ చేశాను అనుకోండి నీ గొప్ప కోసము నీ సొంత డబ్బా కొట్టుకుంటున్నావు నువ్వు సొంత డబ్బా కొట్టుకోవడానికి ఈ వీడియోలు చేస్తావు నువ్వు చేయడం అట్లా కూడా పెడుతున్నారు నేను అట్లా కూడా అందుకే అన్నీ నేను చెప్పట్లేను అట్లా కూడా ఏం చెప్తున్నారు ఏమంటున్నారు తెలుసా నువ్వు నువ్వు సహాయం చేస్తా చేసినావు కానీ వీడియోలు ఎందుకు పెడుతున్నావు అంటారు నేను వీడియోలు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా నేను ఏదైనా హెల్ప్ చేసినా కూడా వీడియో ఎందుకు పెడతానంటే నన్ను చూసి వాళ్ళకు కూడా మనసులో అరే హెల్ప్ చేయాలన్న కొంతమందికి ఆలోచన ఉండకపోవచ్చు రాకపోవచ్చు కొంతమందికి ఆలోచన రాకపోవచ్చు నా వీడియోస్ చూసైనా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఇస్తారేమో అని చెప్పి నేను ఆ హెల్ప్ చేసిన వీడియోస్ కూడా పెడతాను తెలవకుండా చాలా హెల్ప్ చేస్తాను నేను చాలా మందికి హెల్ప్ చేస్తాను నేను నన్ను మా ఇంట్లో తిడతారు తెలుసా మీకు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇంతగానో ఇట్లా హెల్ప్ చేస్తున్నావు అని నన్ను తిడతారు నా గురించి మీకు తెలియదు కానీ నేను ఒక్కొక్కసారి నేను ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి డబ్బులు నా దగ్గర ఎంత ఉన్నా ఉన్న మనీకి వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి ఆ మొత్తం మనీ వాళ్ళకి ఇచ్చేస్తాను తెలుసా మీకు ఎందుకంటే అక్కడ అవసరాన్ని బట్టి నేనన్నీ సెటిల్ అయిన తర్వాత నా నేను సమస్యలలోనే ఉన్నా నేను ప్రాబ్లమ్స్లలోనే ఉన్నా నేనేమి ఇప్పుడు ఏమి పైన ఏం లేని నేను నేనేం జమీందారు కూతురుని కాదు నేను ఇంటర్నేషనల్ స్కి సెలెక్ట్ అయినప్పుడు కూడా నేను గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవడానికి కూడా నాకు వాళ్ళని వెళ్ళి చేయిజ్ ఆపి అడగల అని నాకు ఎంత సిగ్ అనిపించిందో తెలుసా మీకు నేను కోసం నా కడుపు కోసం నేను అడగట్లేదు నాకు అడుపుకు తిండాను నేను అడగట్లేను నేను దేశం కోసం కష్టపడుతున్నా దేశానికి పేరు తీసుకురావడానికి కష్టపడుతున్నా నాకు అక్కడ మెడల్ వస్తే దేశంకి పేరు వస్తుంది ఇండియా అని అంటారు కానీ మళ్ళీ అన్నారు అక్కడ ఫ్రమ్ ఇండియా అనే అంటారు కానీ మళ్ళీ కానీ అన్నారు కదా సో పేరు ఎవరికి వస్తుంది దేశానికి వస్తుంది దేశంలో దేశాన్ని నడిపేటోళ్ళు ఎవరు మన గవర్నమెంటే కదా గవర్నమెంట్ వాళ్ళు నాకు ఒక రూపాయి కూడా హెల్ప్ చేయలేదు ఇప్పటిదాకా నేను అక్కడ ఎన్నిసార్లు మెడల్స్ తీసుకొచ్చి కూడా నేను గవర్నమెంట్కి లెటర్ పెట్టినా కూడా ఇప్పటిదాకా దిక్కు దివాన లేదు ఆ లెటర్ అక్కడే ఉంది మేము చేస్తాము అది నాకు ఎన్ని ఖర్చులేని నా ఎక్స్పెండిచర్స్ మొత్తం కూడా నేను అందులో రాసిన నేను ఇంత కష్టపడుతున్నా నేను దేశం కోసం కష్టపడుతున్నా కూడా అరే ఒక ఆడపిల్ల కష్టపడుతుందని చెప్పేసి నాకు హెల్ప్ చేసేటోళ్ళు లేరు ఎవరు సరే పోనివ్వండి నా నా టాపిక్ వదిలేయండి అసలు నేను ఎందుకంటే నేను నా కష్టం చేసుకొని నేను ఎంతో కష్టపడి నేను రెండు మూడు సార్లు నేను ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చా ఇంటర్వ్యూస్లో కూడా నేను ఏడ్చుకుంటూ మాట్లాడిన రోజులు ఉన్నాయి ఎందుకు ఏడ్చాను తెలుసా నేను నేను ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నా నేను నా కడుపుకు తినడానికి నేను అడగట్లేను గవర్నమెంట్ హెల్ప్ ఎందుకు కోరుతున్నా నేను నేను కాంపిటీషన్ నేను మన దేశం దాటి వేరే దేశానికి వెళ్ళి నేను కాంపిటీషన్ చేసి రావడానికి నాకు డబ్బులు ఖర్చు అవుతాయి అంత ఖర్చు నేను అంత నా స్తోమత గమించిన ఖర్చు అది సో ఆ ఖర్చు నేను పెట్టుకోలేను అందుకని చెప్పేసి నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఆ గవర్నమెంట్ కూడా ఇంకా తెలుసు కదా మీకు ఎట్లుంటుందో అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అని చాలాసార్లు తిప్పిను నన్ను కానీ లాస్ట్కి చేయలేదు ఇప్పటిదాకా కూడా చేయలేదు నాకు ఎంత ఖర్చు అయినా ఎన్ని 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 కాంపిటీషన్స్కి వెళ్ళినా ఎక్కడెక్కడ మెడల్స్ వచ్చినాయి నాకు ఎంత ఖర్చు అయినాయి అన్నీ మొత్తం రాసేసిన ఇప్పటిదాకా పట్టించుకునే నాదు లేడు సరే వదిలేసేయండి నా గురించి వదిలేసేయండి ఇప్పుడు టాపిక్ అది కాదు మొన్న రీసెంట్గా ఎల్బీ స్టేడియంకి మీటింగ్కి వెళ్ళేసి వస్తున్నా మీటింగ్కి వెళ్ళేసి వస్తుంటే మధ్యలో ఆగినాం ఆ రోజు సాటర్డే చాలా ఆకలిస్తుందన్నమాట అక్కడ అది ఏమంటారు చెరుకు రసం అని చెప్పేసి మేము అక్కడ ఆగినాం అక్కడ ఆగితే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ఏజ్ ఉంటుందండి వాళ్ళది ఫార్టీకి థర్టీకి మధ్యలో ఉంటుంది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అది ఒక ఏమంటారు సిగ్నల్ కాదు అది యాక్చువల్లీ మూడు దారులు ఉన్నాయి అక్కడ మొత్తం ఇట్లా అన్నీ అక్కడ హోటల్స్ అవన్నీ అన్నమాట వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా అడుక్కుంటున్నారంటే ఇక మంచిగా సంచి పట్టుకుంది ఆయన మంచిగా ఒక టవల్ మెడకు చుట్టుకున్నాడు ఇక ఆయన ఒక దిక్కు అడుగుతున్నాడు ఈమె ఒక దిక్కు అడుగుతుంది వాళ్ళు అసలు ఏమొచ్చింది వీళ్ళకి ఎందుకు ఏం రోగం వచ్చింది వీళ్ళు చేసుకొని సావచ్చు కదా అని చెప్పి నాకు ఎంత కోపం వచ్చిందంటే వాళ్ళని చూస్తే నేను వాళ్ళ వీడియో కూడా తీసిన ఉందేమో నేను ఉంటే నేను ఈ ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను నాకు వాళ్ళు ఇప్పుడు కాళ్ళు చేతులు లేనివాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేసిన వాళ్ళు వాళ్ళని అడుక్కుంటే వాళ్ళకి ఇవ్వడానికి మన మనసు కరుగుతుంది వాళ్ళకి ఇస్తాం మనం పాపం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వేరే పని చేసుకోలేరు వేరే గత్యంతరం లేదు వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంట్లో నుంచి కొంతమంది పేరెంట్స్ని ఎల్లగొట్టేస్తారు వాళ్ళ పాపం వాళ్ళ అంత దుస్థితిలో ఉన్న వాళ్ళు అడుక్కుంటారు అని అంటే వాళ్ళకి మనం ఇవ్వచ్చు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఇట్లాంటి వాళ్ళకి మనకు ఎట్లా హెల్ప్ చేయబోతుంది కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి ఒంటి మీద అన్నీ ఉన్నాయి అన్ని మంచిగానే ఉన్నాయి మంచిగా చీర కట్టుకుంటారు మంచిగా సంచి పెట్టుకొని అయితే నేను వీళ్ళని వీడియో తీస్తున్నాను వీళ్ళని వీడియో తీస్తున్నా నేను అసలు యాక్చువల్గా షార్ట్స్లో పెడదాము ఇట్ల ఇట్లా అడుక్కుంటున్నారు వీళ్ళకి ఏమైంది అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నా అట్నుంచి ఇంకొక పేరు వస్తున్నారు ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు అటు నుండి ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు అట్లా ముగ్గురు ఉన్నారు అక్కడ వాళ్ళు ఆ సిగ్నల్ దగ్గర అంటే వాళ్ళు వాళ్ళు అడిగే విధానం ఎట్లుంది తెలుసా మేము ఊరికి వెళ్తున్నాము మాది ఏమంటారు మా బ్యాగులు పోయినాయి ఇట్లాంటి వాళ్ళని నేను చాలా దగ్గర చూసినా నేను చాలా దగ్గర చూసిన అయితే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళ వైఫ్ ఇట్లా అడుగుకుంటూ వెళ్ళింది నేను అట్లనే చూస్తున్నాను నా మరి ఆమె భయానికి అడగలేదో మరి ఎందుకు అడగలేదో నాకు తెలియదు నేను అట్లనే సీరియస్గా చూస్తున్నా ఎందుకంటే నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ వాళ్ళకి వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు సో నేను ఇట్లనే సీరియస్ చూస్తున్నా నన్ను అడగడానికి రాలేదు అయితే వాళ్ళ వైఫ్ అటు అడగడానికి పోయింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఇక్కడ పాన్ షాప్ ఉంటే వాడు బీడీగా తాగుతున్నాడు బిడిను సిగరెట్ సమ్ అది కొనుక్కొని తాగుతున్నాడు అటు నుంచి ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినారు ఇటు నుండి ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు అంటే వీళ్ళకి ఇది ఒక బిజినెస్ అనమాట ఈ అడుక్కోవడం ఒక బిజినెస్ ఈ అడుక్కోవడం టాపిక్ మీదనే నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు అసలు నేను ఇవన్నీ ఇగ్నోర్ చేసేవచ్చు నాకు అసలు నాకు సంబంధం లేదు ఏ పెట్టుకుంటే పెట్టుకొని నేను చూసి ఊరుకోవచ్చు కానీ మీరు ఎప్పటికీ మీ లైఫ్లో మీరు ఇట్లనే ఉండిపోతారు మీకు ఎప్పటికీ మార్పు రాదు మీ మనస్సుని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి మేము మేము మాకేం తక్కువైంది ఎందుకు ఇట్లా మీరు చేయాలి అనుకుంటే మీరు పనులు చేయాలనుకుంటే పోలేడ పనులు ఉన్నాయి చాలామంది సూపర్ మార్కెట్లలో కిరాణా షాపులలో బయట షాప్స్లలో మనకి సేల్స్ గర్ల్ సేల్స్ గర్ల్స్ కావాలి సేల్స్ బాయ్స్ కావాలి అని చెప్పేసి మస్తు మంది బోర్డ్స్ పెడుతున్నారు చాలామంది అయినా మీరు పని చేయాలని సంకల్పించుకుంటే మీకు పని ఎవరు చెప్పండి మీరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు మీరు నెట్ బ్యాలెన్స్లు వేసుకుంటున్నారు మంత్లీ రీఛార్జ్లు వేసుకుంటున్నారు మీరు రీల్స్ చూస్తున్నారు షార్ట్స్ చూస్తున్నారు మీరు ఎందుకు ఇట్లా అడుగుతున్నారు ఇట్లా ఇట్లాంటివి ఎందుకు చేస్తున్నారు మీకు మీకు ఏమనిపించట్లేదా మనసుకి చెప్పండి ఇట్లా మీకు ఎంతమందికి అయిందో నాకు తెలియదు నేను చెప్తా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మారాలని చెప్తున్నా నేను ఎందుకంటే మీరు రేపు మీ పిల్లలకి మార్గదర్శకులు కావాలి మీరు ఇట్లాంటి పనులు చేసుకుంటూ అవ్వద్దు వాళ్ళని కూడా మీరు ఇట్లా చేస్తే వాళ్ళు కూడా ఇట్లనే చేస్తారు వాళ్ళు కూడా ఇట్లనే దిగజారిపోతారు ఒకటి చెప్పండి మీకు మీరు ఎందుకు మీ వాల్యూని ఇట్లా తీసుకుంటున్నారు మీరు చేసే పని కరెక్టేనా మీరు అడగడం ఇట్లా కరెక్టేనా మీరు పని చేసుకోవచ్చు కదా ఎక్కడైనా మీరు పని చేసుకోవాలని పని మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు చేసుకోవాలి అనుకుంటే మీకు వన్ వీక్లో మంచి జాబ్ దొరుకుతుంది కష్టపడే వాళ్ళకి ఏ పనైనా దొరుకుతుంది మనం వెతుక్కోవాలి మనల్ని పనులు వెతుక్కుంటూ రావు మనం వెతుక్కుంటూ వెళ్ళాలి మనం కష్టపడుకుంటూ వెళ్తేనే మన దేవుడు మనం వెనక్కి వస్తాడు మనం ఉన్న దగ్గరికి దేవుడు వచ్చి మనకు వరాలు ఇచ్చి డబ్బులు ఇవ్వడు నేనేం దేవతను కాదు మీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చి నాకు ఫస్ట్ ఇట్లాంటి ఇవన్నీ చూసిన తర్వాత చాలా కోపం వచ్చింది నాకు వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను మా జిమ్లో వర్క్ చేస్తుంది మా జిమ్లో పని చేస్తుంది మా పనామ ఆమె ఆమెకి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతాడు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ఇంటర్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒక అమ్మాయి ఉంది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయి ఉంది ఆమె మొగోళ్ళ కష్టపడతండి మాది పెద్ద జిమ్ శంషాబాదులు ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టి జిమ్ ఆమె ఒక్కతే ఊడుస్తుంది మాపు కొడుతుంది మిషన్స్ తుడుస్తుంది వాష్రూమ్స్ క్లీన్ చేస్తుంది మొత్తం దుమ్ము దులుపుతుంది మళ్ళీ మా జిమ్ ఆమె వాచ్మెన్ అనమాట మా జిమ్ బిల్డింగ్కి మా జిమ్లో మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి అది మిట్టాస్ బిల్డింగ్ అని ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఆమెకి దా ఆమె దానికి ఆ బిల్డింగ్కి ఆమె వాచ్మెన్ వాచ్మెన్ అంటే పొద్దున్న ఎన్ని గంటలు వేస్తుంది తెలుసు ఆమె ఫోర్ ఓ క్లాక్ వేస్తుంది ఆమె ఫోర్ ఓ క్లాక్ లేసిన దగ్గర నుంచి ఫస్ట్ బిల్డింగ్ మెట్లు మొత్తం బిల్డింగ్ అంతా సాఫ్ చేసుకుంటూ వస్తుంది ఊడ్చుకుంటూ వస్తుంది సెలార్ ఊడుస్తుంది అక్కడ పని వన్ అవర్లో కంప్లీట్ చేసుకొని మా దగ్గరకు వస్తుంది ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ జిమ్ ఆమె ఓపెన్ చేస్తుంది మా జిమ్ జిమ్లో మొత్తం అసలు క్లయింట్స్ వచ్చేలోపు అంతా క్లీన్ చేసేస్తుందాము అంత క్లీన్గా పెడుతుంది పని ఎంత నీట్గా చేస్తుందామె చూడడానికి చాలా బక్కగా ఉంటుంది ఇద్దరు పిల్లలు ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది ఆమె దాదాపు మా అమ్మ ఏజ్ ఉంటుంది మా అమ్మకి దగ్గర ఏజ్లో ఉంటుంది నన్ను అక్కాని పిలుస్తుంది ఆమె ఎందుకంటే ఆమె నన్ను అని పిలుస్తుంది నేను ఆమెనే అమ్మాని పిలుస్తాను ఆమెను చూస్తే అసలు అనిపిస్తుంది ఎంత కష్టపడుతున్నా హస్బెండ్ కూడా చేస్తాడు పని కానీ ఈమెంత చేయడు ఆమె ఎప్పుడు ఒకటే బాధపడుతుంది నాకు ఆడపిల్లలు ఉన్నారమ్మా నా ఆడపిల్లల్ని ఆమెకి ఎన్ని ఆశలు ఉన్నాయి తెలుసా వాళ్ళ పిల్లల్ని చాలా మంచిగా చదివించాలి మంచి జాబ్ చేయించాలి ఆమె చేసే వర్క్ ఏంటి ఆమె వేరే పక్క ఊరిలో ఉంటుంది పక్క ఊర్ల నుంచి వచ్చి వాచ్మెన్గా మా బిల్డింగ్లో ఉంటుంది అన్నమాట ఆమె వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటుంది ఎందుకోసము వాళ్ళ ఆడపిల్లలని మంచిగా చదివించాలి జాబ్స్ చేయించాలి మంచి అబ్బాయిలకు ఇచ్చి మ్యారేజ్ చేయాలని ఎప్పుడు అదే చెప్పిన ఏడుస్తూ ఉంటుంది నాకు నేను ఈ శారీస్ మ్యాటర్ కాదు అసలు శారీస్ మ్యాటరే కాదు మీకు నిజంగా శారీస్ కావాలి అనుకుంటే మీరు నిజంగా హెల్ప్ పొందాలి అనుకుంటే మీకు నిజంగా శారీస్ కావాలంటే మా ఇంటికి రండి మీకు బొట్టు పెట్టి నేను ఒక పూట అన్నం పెట్టి మీకు బట్టలు పెట్టి పంపిస్తా నేను బట్టలు ఇంపార్టెంట్ కాదు మీ ఆలోచన రాంగ్ వేలో ఉందని చెప్తున్నాను నేను మీ ఆలోచన కరెక్ట్ లేదు ఫస్ట్ అది చాలా తప్పు ఆలోచన ఎప్పుడు ఫ్రీ లైఫ్కి అలవాటు పడకండి మన ఒంటిని కష్టంలో పెట్టండి మనం కష్టపడి మనం సంపాదించుకునే రూపాయలు ఎంత సంతోషం ఉంటుంది మీరు ఒక రూపాయి సంపాదించుకొని మీరు కష్టపడి తిన్నారనుకోండి అనుకోండి అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసా మీకు అడుక్కొని తింటే ఏమొస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇక నుంచి అయినా కూడా మీ ఆలోచనలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీ మనసులోకి వెళ్ళి తీసేసి మీకు మీరు గ్రేట్గా ఫీల్ అయ్యి చాలా కాన్ఫిడెంట్గా ఉండి మంచిగా వర్క్ చేసుకోండి మీరు అసలు ఒక్కటి ఆలోచించండి మీరు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేసుకుంటూ అంత మంచిగా రీల్స్ చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళు మీరు మంచి జాబ్ చేసుకోలేరా మీకు అంత తెలివి లేదా చాలామంది రీల్స్ చేస్తున్నారు షార్ట్స్ చేస్తున్నారు దాంట్లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా హ్యాపీగా వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో కూడా వీడియోస్ పెడుతున్నారు అట్లాంటి వాళ్ళు గ్రేట్ అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళ వర్క్ని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ పనిని ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటున్నారు వాళ్ళ మనసు సంతోషం కోసం వాళ్ళు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి అది చాలా మంచి విషయం అది ఎందుకంటే వాళ్ళని వాళ్ళను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా హ్యాపీనెస్ని అంటే జాబ్ చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం ఆ పని చేస్తున్నాం అనే ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావడానికి వాళ్ళు మంచిగా ఒక వీడియోస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ వీడియోస్ చూసుకొని సంతోషపడుతున్నారు సో నేను ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను నేను నేను ఏదో గ్రేట్ అని చెప్పట్లేనండి నేను కూడా కష్టపడతాను నేను కూడా కష్టపడి నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నాను నాకు హెల్త్ బాగాలేనప్పుడు పడుకోవడం తప్ప నేను ఒక ఇంట్లో ఒక పని మనిషిలాగా నేను పనిచేస్తాను మీకు తెలుసా జిమ్లో కూడా నేను ఎట్లా ట్రైనింగ్ ఇస్తాను మీకు తెలుసా నేను ఇంత కష్టపడతాను నేను ఎప్పుడు అనుకుంటా చా నేను పెళ్ళికి ముందు నేను కష్టపడ్డాను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను పెళ్ళి తర్వాత కూడా నేను ఇదే కష్టంలో ఉన్నాను అని అనుకుంటున్నాను అనుకుంటా నేను ఒక్కొక్కసారి తర్వాత అనుకుంటాను నా సెల్ఫ్గా నేను బతుకుతున్నాను నా సెల్ఫ్ నా కాళ్ళ మీద ఇప్పటికీ నేను ఎవరికి ఉంచకుండా కూడా నేను సంపాదించుకొని నేను బతుకుతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా స్తోమతకు తగ్గట్టుగా నేను ఎవరికైనా హెల్ప్ చేసే స్టేజ్లో ఉన్న నేను మీరు నిజంగా ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో ఉంటే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారండి అండ్ మీరు మాత్రము ఎంతసేపు కష్టపడి సంపాదించుకోవాలని ఆలోచించండి మీరు కష్టపడకుండా వెళ్తే దేవుడు మీ వెనకనే ఉంటాడు మీ వెనక ఉండి నడిపిస్తాడు మీకు సపోర్ట్ చేస్తాడు కానీ మీరు ఎప్పుడు బ్రెయిన్లో ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోని వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి వాళ్ళు హెల్ప్ చేస్తారని ఫ్రీ లైఫ్కి మాత్రం అస్సలు అలవాటు పడకండి అసలు అది మంచి అలవాటు కాదు మీకే ప్రాబ్లం అవుతుంది అది లైఫ్లో దానికోసం ఇప్పుడు ఫ్రీ లైఫ్కి అలవాటు పడితే ఇంకా వేరే వేరే ఆలోచనలు కూడా వస్తాయి మైండ్లో ఈ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయడానికి ఇంకా నెగిటివ్ థాట్స్ వస్తాయి మైండ్లో అందుకే చెప్తున్నా మీరు బ్లైండ్గా కష్టపడుకుంటూ వెళ్ళండి దేవుడు మీ వస్తాడు దేవుడు అంటే దేవుడే వచ్చి మీకు సపోర్ట్ చేయండి దేవుడు పంపిస్తాడు పంపిస్తాడు మీన్స్ దేవుడేది పంపిస్తాడని కాదు అంటే ఏంటంటే మీరు కష్టపడుకుంటూ వెళ్తే మీకు అలాంటి బ్యాడ్ పొజిషన్ వచ్చినప్పుడు మీకు కంపల్సరీ మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు అంటే అదే దేవుడు హెల్ప్ చేసినట్టు ఏదైనా కూడా సో అందుకనే మీరు నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలకి మార్గదర్శకులుగా ఉండాలి ఇన్స్పిరేషనల్గా ఉండాలి కానీ మీరు ఇలా ఉండి వాళ్ళని కూడా అట్లా తయారు చేయకండి దయచేసి నేను చెప్పేది ఒకటి మీ ఆలోచన విధానం చేంజ్ చేసుకోండి మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని దేవుడిని అయితే కోరుకుంటున్నా నేను కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ ప్లీజ్ దయచేసి నాకు మాత్రం అస్సలు పెట్టకండి నేను ఇప్పుడైతే నేను ఐడియలు ఎవరి కూడా నేను చూపించట్లేదు నాకు నెక్స్ట్ టైం నుంచి మాత్రము ఇట్లా ఐడియలు పెట్టి నేను ఐడిలో అయితే పెట్టి నేను చూపిస్తాను నేను సో ప్లీజ్ దయచేసి నాకు నాకేమనిపిస్తుందంటే మీరు అట్లా అడిగితే మీకు నేను హెల్ప్ చేయలేకపోతున్నా అన్న గిల్టీ ఫీల్ నాకు వస్తుంది మీరు ఎక్కడో ఉంటారు ఏదో ఊర్లో ఉంటారు మీరు పంపించేయండి నాకు డబ్బులు అకౌంట్లో వేసేయండి చాలామంది ఇంకా హాస్పిటల్లో ఉన్నా అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు నాకు ఒకరోజు ఒక అతను మెసేజ్ చేసి నాకు మెసేజ్ చేసి వీడియో ఏమంటారు కాల్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసిండ మా అమ్మ హాస్పిటల్లో తక్క నాకు అర్జెంటుగా పైసలు కావాలి అని అంటే నేను అమ్మ హాస్పిటల్లో ఉంది అని అంటే నేను ఒకసారి ఆలోచించిన అనమాట అయితే నాకు ఒక ఫైవ్ థౌసండ్ కావాలెక్క అంటే సరే ఫైవ్ థౌసండ్ అంటే నేను హెల్ప్ చేయగలుగుతాను అమ్మ హాస్పిటల్లో ఉంది అని అంటే నాకు అవసరం ఉన్నా కూడా ఆ అమౌంట్ నేను ఇవ్వడానికి రెడీ అమ్మ కోసము హాస్పిటల్లో ఉంది అమ్మనే కాదు వైఫ్ ఉన్నా సరే పాప ఉన్నా సరే ఎవరైనా సరే నేనేమని అడిగినా అంటే ఆ రోజు సరే అమ్మ హాస్పిటల్లో ఉందని అంటున్నావు కదా నువ్వు అమ్మ హాస్పిటల్లో ఉంటే నాకు వీడియో కాల్ చేయి నాకు వీడియో కాల్ చేయి నేను నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను సరే అక్క నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేస్తున్నాను అంటే మా అడ్రస్ లీడ్ అయిపోయింది సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నిజంగా మీరు ఆ పరిస్థితిలో ఉంటే మీ చుట్టుపక్కల చుట్టుపక్కలలోనే మీకు హెల్ప్ చేస్తారు మీరేం బాధపడకండి కాకపోతే దేవుడు అందరికీ కష్టపడమని చెప్పేసి చేతులు కాళ్ళు జ్ఞానం ఇచ్చిండు మీరు మొబైల్ వాడే అంత జ్ఞానం ఉన్నప్పుడు మీరు ఆలోచించే జ్ఞానం లేదా మీకు మీరు ఒక్కసారి మీ మనసు మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి మేము చేసే పని కరెక్టేనా అని చెప్పేసి చీరలది ఏముందండి చీరలది ఏముంది ఇంకొక విషయం చెప్తాను నేను కొలాబరేషన్స్ ఎందుకు చేస్తున్నాను మీకు తెలుసా కొలాబరేషన్స్ ఇంతకుముందు కొలాబరేషన్ చేసినప్పుడు పేడ్ ప్రమోషన్ చేస్తుండే ఇప్పుడు నేను పేడ్ ప్రమోషన్ అసలు చేయట్లేదు ఎందుకంటే చిన్న పేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు నాకు చాలా నచ్చుతారు వాళ్ళు చిన్న చిన్న పేజ్ ఇప్పుడే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు ఏదో ఒక ఆలోచన వచ్చి వాళ్ళు వాళ్ళు ఎవరిని అడగట్లేరు వాళ్ళ పేజెస్ స్టార్ట్ చేసి వాళ్ళు కొలాబరేట్ చేయమని ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి కొంతమందికి ఇంకొంతమందికి తెలియడానికి కొలాబరేషన్స్ అంటే తప్ప ఏమైనా అసలు కొలాబరేషన్స్ అంటే ఏంటి కొలాబరేట్ చేయడం అంటే ఇప్పుడు మీరు ఎవరైనా బిజినెస్ పెట్టి కూడా మీరు కూడా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ని నాకు పంపించి మీరు చూపించమంటే ఒక నలుగురికి చూపిస్తే ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటే వాళ్ళకు ఒక రూపాయి వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది వాళ్ళ దగ్గర పెయిడ్ ప్రమోషన్ నేను ఎందుకు తీసుకుంటలేనంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు వచ్చిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ జమ చేసి నేను ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటున్నానో ఆ పూర్ పొజిషన్లో అంటే బట్టలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా నేను ఇవన్నీ నేను వీడియోలు చేసి పెట్టలేను ఇప్పటికే నాకు నెగిటివ్ కామెంట్ ఒకటి రెండు వస్తే కూడా నాకు చాలా చిరాకు పడుతుంది నేను కష్టపడేది నా కష్టం నేను తింటున్నా నేను నా కష్టపడి నా రూపాయి తోటి నేను సంపాదించుకొని నేను తింటున్నా మీతో మాటలు ఎందుకు పడాలి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్లో నెగిటివ్ కామెంట్స్ పెడతారు మీకు ఏం రైట్ ఉందని కామెంట్ పెడతారు మీరు అసలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మీకు నచ్చితే వీడియో చూడాలి లేదంటే స్క్రోల్ చేసేయాలి వీడియోలోకి వచ్చి మీకు నచ్చకపోయినా కూడా వీడియో చూసి వీడియో చూసి మళ్ళీ దానికి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసిపోతారు అంత అవసరమైంది అంత పనికి రాకుండా ఉన్నారు మీరు అంత పని లేకుండా ఉన్నారు అంత ఖాళీగా ఉన్నారు మీరు వీడియో నచ్చితే బాగుందని ఒకటి చేస్తే ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది ఇంకొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది మంచి వీడియోస్ చేసినా కూడా మంచి పద్ధతిగా వీడియోస్ చేసినా కూడా నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారు మీకు ఏం అనిపించట్లేదు మీ మనసుకి ఏమీ అనిపించట్లేదా ఏ ఒక ఒక కమెంట్ పెట్టేది ఏదో పెడుతున్నారు కదా మంచిగా పెట్టేసి ఎంకరేజ్ చేయవచ్చు కదా చాలామంది ఏమంటున్నారు మొన్న రీసెంట్గా ఒక కామెంట్ పెట్టిండు యూట్యూబ్లో పుకటగా డబ్బులు వస్తున్నాయి అది మెసేజ్ చూడండి ఎట్లుందో ఉందో పుకట్టుగా డబ్బులు వస్తున్నాయి మీరు ఇట్లా సంపాదిస్తే మీకు వాల్యూ ఉండదు కష్టపడి సంపాదించండి అంట అకౌంట్లో మీ తాత వేస్తాడా నువ్వేస్తాను వా నాకు నేను వీడియోస్ చేస్తాను నాకు డబ్బులు నేను కష్టపడకపోతే యూట్యూబ్ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ డబ్బులు వేయడానికి కష్టపడడం అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ రా యూట్యూబ్లో వీడియో షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి సొంతంగా అన్ని ఎడిటింగ్లు చేసుకొని ఇంట్లో మనం చేసుకొని జిమ్లో వర్క్ చేసుకొని మళ్ళీ ఫోన్ పట్టుకొని ఎడిటింగ్ చేసుకొని నైట్లు నిద్ర లేకుండా ఇవన్నీ వీడియోలు చేసేది ఎందుకు చేస్తున్నాము నాలుగు డబ్బులు వస్తే ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు ఎప్పుడు మనమే సంపాదించుకొని తినేసి పడుకోవడం కాదు పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలనే ఆలోచన రావాలి నాకు నిజంగా నాకు అంత పొజిషన్ వస్తే నేను మంచి ఆశ్రమంలో పెట్టి నేను నడుపుతాను నాకు మనసులో కోరిక ఉంది దేవుడు దేవాల నేను లైఫ్లో నేను ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను నాకేం డబ్బులు వస్తే నేనేమో బ్యాంకులలో జమ చేసుకొని నేనేమి ఎంజాయ్ చేయను లైఫ్ని నేను ఏది కొనుక్కున్నా నాకు కష్టపడి కష్టపడితేనే కొనుక్కున్నా నేను నాకేమి యూట్యూబ్లో ఏమైనా లక్షలు వచ్చేసి నేను ఏమైనా సంపాదించుకుంటానన్నా కామెంట్లు పెట్టేటప్పుడు డీసెంట్గా పెట్టడం నేర్చుకోండి కామెంట్లు పెట్టేటోళ్ళకి ఒక ఛానల్ ఉండదు ఒక వీడియో ఉండదు ఏముండదు ఇష్టం వచ్చినట్టు వస్తారు ఇక కోడి గెలికినట్టు గెలికేసి కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు ప్లీజ్ దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎవరికి కూడా మంచి కామెంట్ పెట్టండి సంతోషపడతారు ఇంకొక రెండు వీడియోలు ఎక్కువ చేయాలనిపిస్తుంది నెగిటివ్ కామెంట్ అనుకోండి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనుకోండి కానీ ఎక్కడో బాధ అనిపిస్తుంది ఎక్కడో ఒక చిన్నగా అసలు నువ్వెవరు నన్ను అనడానికి నీతో ఏంటి నేను మాట పడేది నాకు టక్కు మనం వెంటనే నాకు కామెంట్కి రిప్లై ఇచ్చాయాలనిపిస్తుంది నేను రిప్లై ఇచ్చేస్తాను మళ్ళీ దానికి ఇంకొకటి వస్తుంది మళ్ళీ ఇంకొకటి వస్తుంది మళ్ళీ పక్కన వాళ్ళు అందుకుంటారు అది ఎందుకు దాన్ని సాగదీయాలని చెప్పేసి నేను ఈ మధ్య కామెంట్స్ కూడా చదివి ఊరుకుంటున్నాను నచ్చకపోతే డిలీట్ చేసేస్తాను కానీ దానికి రిప్లై కూడా పెట్టట్లేను ఎందుకంటే వాళ్ళకి పని లేక మన వీడియోస్ చూసి వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని నెగిటివ్ కామెంట్ పెట్టి మరిపోతున్నారు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది మళ్ళీ వాళ్ళ కామెంట్లకి రిప్లై ఇచ్చుకుంటాం మన టైం వేస్ట్ చేసుకుంటాం మనకు పనులు ఉన్నాయి మన వీడియోలు మనం చేసుకుంటాం మన పనులు మనం చేసుకుంటాం మన బిజీలో మనం ఉన్నాం ఎవరు ఎదవలు అవుతాను ఇక్కడ మన వీడియో వచ్చి చూసి నెగిటివ్ కామెంట్ పెట్టి పోతున్నారు చూడండి వాళ్ళు ఎదవలైతను ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మంచి కామెంట్లు వస్తే నెగిటివ్ కామెంట్లు వస్తే నెగిటివ్ కామెంట్ పెట్టే రైట్ ఎవరికి లేదండి మీరు మంచి కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు ఎవరు మీరు నెగిటివ్ కమెంట్ పెట్టినంత మాత్రాన మా వీడియోలు ఏం ఆగవు మేము వీడియోలు పెట్టడానికి ఏమి మేము సంకోచించము మిమ్మల్ని అసలు ఎవరు లెక్క చేస్తారు నెగిటివ్ కమెంట్ పెట్టండి ఎవరు లెక్క చేస్తారు నేను ఇంకా కొంచెము ముందుకెళ్ళి మాట్లాడితే బాగుండదు కానీ సరే ఆ నెగిటివ్ కమెంట్స్ గురించి వదిలేసేయండి నేను మెయిన్గా మాట్లాడాలనుకున్న టాపిక్స్ అయితే మాట్లాడేశాను సో దయచేసి మీరు మంచి మనసుతో అర్థం చేసుకొని మీకు మీరుగా ఇప్పటి నుంచైనా మంచి ఆలోచనలతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడితో ఆపేస్తున్నా అండ్ యూట్యూబ్లో నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను ఫిట్నెస్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశానండి మలికాస్ ఫిట్నెస్ వరల్డ్ అని సో మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కంప్లీట్గా న్యూట్రిషన్ వీడియోలు అండ్ వర్కౌట్ వీడియోలు మాత్రమే ఉంటాయి దాంట్లో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి వర్కౌట్స్ ఎలా చేయాలి డైట్ ఎలా చేయాలి వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు ఎలా చేయాలి వెయిట్ గెయిన్ ఎలా చేయాలి అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం వర్కౌట్స్ చేయాలి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఏం డైట్ తీసుకోవాలి అనేది నేను కంప్లీట్గా నేను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా లేదంటే ఏదైనా తెలుసుకోవాలనుకున్న వర్కౌట్ గురించి జిమ్ వర్కౌట్స్ పెడతాను నేను ఇంట్లో చేసుకునే వర్కౌట్స్ పెడతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఆ ఛానల్ మాత్రం కంప్లీట్గా నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి మాత్రమే నేను ఆ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను ఎందుకంటే నా మనసు సంతోషం కోసం ఎందుకంటే నేను న్యూట్రిషన్ కోర్స్ చేశాను ఫిట్నెస్ కోర్స్ చేశాను నేను ఒక ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ని నేను ఏదైనా నా నాకు నే నాకు ఉన్న విద్యని నేను నేర్చుకున్న విద్యని నాకు తెలిసిన విద్యని నేను నలుగురికి పంచాలని ఉద్దేశంతో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు నన్ను ఆల్రెడీ ఈ ఛానల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి కామెంట్ చేయమన్నాను కదా అని చెప్పేసి నెగిటివ్గా కామెంట్ చేయడం కాదు మీకు నేను మాట్లాడిన టాపిక్ మీద మీకు ఏమనిపించినా కామెంట్ చేయండి ప్రాబ్లమ్ ఏం లేదు అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే నేను మాట్లాడేది ఏదైనా తప్పు ఉంటే లేదంటే నేను మాట్లాడింది మీకు ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదు అది నచ్చలేదని నిర్మోహమాటంగా మీరు కామెంట్ చేసేవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బిల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఫాలో ఫర్ మో వీడియోస్ మాలిక మలిక రాఘవేందర్ బాయ్